ఇప్పుడు ఇదంతా ఒకవైపు ఉంటే మనం గమనిస్తే తమిళ సై గతంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది అని ఉంది మనకు గుర్తులేదు మనం మర్చిపోయాం కానీ ఇప్పుడు పరిణీత్ రావు వీరు చెప్పినటువంటి క్రమంలో గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయింది అనేటువంటి అంశాలని ఇప్పుడు అప్రూవల్గా మారినటువంటి వాళ్ళు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చారనేటువంటిది జరుగుతున్న చర్చ మరి ఇప్పుడు ఆ సీల్డ్ కవర్లో గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయిందనంటే నిజంగా అది ఒక తీవ్రమైనటువంటి నేరం అంటే గవర్నర్ ఫోన్ కానీ న్యాయమూర్తుల ఫోన్ కానీ అలాంటి పరిస్థితుల్లో అంటే ఎవరైనా కామన్ మ్యాన్ మ్యాన్ ఎవరిదైనా తప్పు తప్పే వాళ్ళకేదో చట్టాలు కొత్తగా ఇవ్వటం అనేది కాదు కాకపోతే గవర్నర్ గారి ఫోన్ ట్యాప్ అవటం అనేటువంటి విషయంలో మాత్రం న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేటువంటి అంశాలు వస్తే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి గవర్నర్ గారే మాట్లాడారు అది ఒకసారి ఆ ప్లే చేయండి బయట ప్లీజ్ I doubt my phone is taped. My privacy is interfered. Why you wanted? Because Tushar, former ADC, was calling me two days to wish me Deepavali and he, he was in Hyderabad. Why, why that name is After that only they have

చంద్రబాబు నాయుడు గారు అయిపోయారు గవర్నర్ గారు అయిపోయారు గతంలో మాజీ ముఖ్యమంత్రి మాజీ అప్పుడు నేత రేవంత్ రెడ్డి గారు అయిపోయారు మరి ఇప్పుడు అందరూ దాదాపు అందరూ లిస్ట్ వస్తూ ఉన్నట్లుంది కదా ఏంటి మరి ఇప్పుడు తన చెప్పినటువంటి దాని స్టేట్మెంట్ బేస్ చేసుకొని కూడా బలమైనటువంటి విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు కదా గారు మీకు తెలిసి ఎమ్మెల్యేల కోచింగ్ అంటే ఎమ్మెల్యేల కొనుగోలు జరిగిందని అప్పుడు కేసీఆర్ గారు పుస్తకాలు పెట్టిన నలుగురి ఆ సందర్భంగా తుషార్ వెల్లంపల్లి వాస్తవంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ ఆరోపించింది ప్రభుత్వం కూడా ఆరోపించింది అయితే తుషార్ ఈయనకొక పర్సనల్ సెక్రటరీ కానీ గతంలో చేసిన సెక్రటరీగా ఉన్నారు ఆయన వచ్చి కలిసి వెళ్ళారు కాబట్టి దానికి లింక్ చేశారని అంటే ట్వీట్లో పేర్కొన్నారు కాబట్టి మై ఫోన్ కూడా ట్యాప్డ్ అయింది అని చెప్పి చెప్పారు అంటే ఒక రకంగా మనకి అప్పటి మాజీ గవర్నర్ తమిళిసయ్య కాదు కాదు ఐఏఎస్ ఆకునూరు మురళి గారు కూడా చెప్పారు మన మా ఫోన్ ట్యాప్ అయింది యాపిల్ నుంచి ఒక మన మెసేజ్ వచ్చింది ఆ రకంగా ఎలక్ట్ మెసేజ్ వచ్చింది అని చెప్పి చెప్పి ఇంకా చాలామంది ఈ నిన్న వాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆయన ఆయన కూడా చెప్పాడు మా తన ఫోన్ ట్యాప్ అయిందని అనుమానం ఉందని చెప్పారు అంటే మొత్తం మీద ఏంటంటే పెగాసెస్ వేర్ ద్వారా ఇదంతా జరిగింది అని చెప్పని ఆ రకంగానే మనకు ప్రభుత్వం అంటే కేంద్రంలో సరే బీజేపీ ప్రభుత్వం మీద తెలంగాణలో ఈ ప్రభుత్వం ఉపయోగించింది మా అందరి ఫోన్లు ట్యాప్లు అని చెప్పారు సో అవన్నీ అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏదైతే ప్రణీత్ రావు ప్రణీత్ కుమార్ అనేది అలియాస్ ప్రణీత్ రావు ఉన్న డిఎస్పీ ఉన్నాడు ఆయన కోర్టు జల్పి హైకోర్టులో బెయిల్కి సంబంధించి దాఖలు చేసిన దాని పిటిషన్ క్లియర్గా మెన్షన్ చేశారు వంశకర్ ఏంటంటే కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అంట వాళ్ళ ఒక టెక్నాలజికల్ టూల్ అనేదాన్ని ఈయన మనోడు సంపాదించాడంట వాళ్ళు సరఫరా చేసిన ఆ టెక్నాలజికల్ టూల్ను ఉపయోగించి మొత్తం మీద వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఈయనకి ఇరవై ఇరవై మూడులో డిఎస్పీకి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆ ఎస్ఐబీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాస్తవంగా ఏంది ఏంటంటే ఎక్స్ట్రీమిస్టులకు సంబంధించి లేకపోతే రాష్ట్ర రక్షణకు లేదా భద్రతకు సంబంధించిన సమాచార సేకరణకు ఎస్ఐబి అట్నుంచి ఆయన డైవర్ట్ అయిపోయి మొత్తం మీద ఈ రాజకీయ నాయకులు అంటే ఆపోజిషన్ లీడర్స్ కానీ ప్రతి మన పార్టీ లీడర్స్ మీద వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ సర్వైలెన్స్ పెడుతూ ఈయనకంటే ఎస్ఐబిలో ఒక రెండు రూములు ఇచ్చారంట వంశీ గారు పదిహేడు సిస్టమ్స్ ఈయన కంట్రోల్లో పెట్టారంట ఆ పదిహేడు సిస్టమ్స్ కూడా మొత్తం మీద ఇంటర్ డైరెక్ట్ కాంట కనెక్ట్ అనమాట ఎవరికి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు వాళ్ళని పెట్టుకొని మొన్న ఇరవై రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు మొత్తం మీద అందరి ఫోన్లు ట్యాప్లు చేసి అన్ని రకాలు చేసి ఒకవేళ అమౌంట్ ఎక్కడైనా ప్రతిపక్షాల చెందిన ఎవరు వాళ్ళు డబ్బులు సరఫరా చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళిపోయి వాళ్ళని చేసి హవాలా రూపంలో డబ్బులని అంటే క్రిటిసిజం వస్తుంది చట్టబద్ధంగా సరఫరా చేసే డబ్బులను పట్టుకుంటే క్రిటిసిజం వస్తుంది హవాలా రూపంలో వచ్చాయని చెప్పి ఈసీని ఆ రకంగా ఈసీని లేకపోతే ప్రతిపక్షాన్ని లేదా ప్రజల్ని కూడా నమ్మించి అందుకనే హవాలా రూపంలో అని చెప్పి చేశారు ఎలక్షన్ కాగానే ముప్పై తారీఖు నవంబర్ ముప్పై తారీఖు ఫలితాలు వచ్చాయి రాగానే మొత్తం నాలుగో తారీఖు వెళ్ళారు వెళ్ళిపోయి మొత్తం ఆ పదిహేడు సిస్టమ్స్ని కూడా ఆయన మనోడు అందులో హార్డ్వేర్ డిస్క్లన్నీ కూడా తొలగించేసి కొత్త హార్డ్వేర్ డిస్క్లు పెట్టారంట వంశీ గారు పాత తీసే అసలు దశాబ్దాలు ఇష్టం మొత్తం సమాచారం అంతా కూడా డిస్మాంటిల్ చేసేసి కొత్త హార్డ్వేర్లు పెట్టి ఆ రకంగా సమాచార చేయకుండా చేశారని చెప్పి క్లియర్గా ఇందులో అన్ని అంశాలకు క్లియర్ కట్గా ఎవిడెన్స్ మొత్తం ఎవిడెన్స్ ఉన్నట్టుగా ఆ రకం చెప్పారు అయితే దీని మీద వంశీ గారు దీని మీద ఏంటంటే మనం తెలుసు మనకి టెలిగ్రాఫ్ చట్టం కింద కేసు పెట్టామనుకున్నాం కదా దాంతోపాటు టెలిగ్రాఫ్ చట్టం కంటే కూడా ఐపీసీతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు వేలు రెండు వేల ఎనిమిది చట్టం కింద కేసు పెట్టారంటే వంశీ గారు ఇందులో చట్టం ఏంటంటే సెక్షన్ అరవై ఐదు అరవై ఆరు డెబ్బై కింద దీంట్లో ఏంటంటే పదేళ్ల వరకు కూడా జైలు శిక్ష వరకు కూడా రెండు లక్షల రూపాయలు ఫైన్ వేయచ్చు పదేళ్ళ వరకు జైలు శిక్ష ఎందుకంటే ఒకటి ఏంటంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ మొత్తం మీద దాన్ని కూడా డిస్మాంటిల్ చేయడం తర్వాత చట్ట అంటే చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్గా అక్రమంగా ప్రభుత్వ సమాచారాన్ని తను పెన్ డ్రైవ్లు వాటిలో వీటిలో పర్సనల్గా సమాచారాన్ని తనకు వేరే పేర్లగా నడపడం ఇంకోటి ప్రతిపక్షాలకు విపక్షాలకు చెందిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్కి సంబంధించి ఆ రకంగానే చేశారు ఇంకా సిపి గారు అయితే నగర కమిషనర్ గారు మీరు చెప్పినట్టుగా ఏంటంటే అన్ని విషయాలు చట్టబద్ధంగా అంటే ప్రాపర్గా విచారణ ఉంది మరి కేటీఆర్ అంటే ఎవరికైనా పొలిటీషియన్స్కి మీరు నోటీస్ ఇచ్చే అవకాశం ఉందంటే మీకు సమయం వచ్చినప్పుడు చెప్తామని కర్మగర్భంగా రేపు జరగబోయేది మాత్రం చెప్పలేదు వంశీ గారు ఓకే సురేష్ గారు మరి ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామంలో లిక్కర్ కేసులో మరలా ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉండగా మరలా సిబిఐ కూడా అదే కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు మొన్న విచారించినట్లున్నారు కస్టడీకి తీసుకొని తిహార్ జైల్లోనే మరి ఇప్పుడు వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు ఈడీ కేసులు అరెస్ట్ అయి ఉన్నట్టు సీబీఐ కేసులు అరెస్ట్ అయినట్టు రెండిటిలో కూడా అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఇప్పుడు కవిత గారు అక్కడే ఉన్నట్లు రేపు బెయిల్ ఈడీ కేసులో వచ్చినా కానీ సిబిఐ కేసులో కూడా బెయిల్ వచ్చేంతవరకు ఉండాల్సిందే రెండిట్లో బెయిల్ వస్తేనే బయటికి రావాల్సి ఉంటుంది మరి అట్లాగే మనీష్ సిసోడియా కూడా ముందు సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు తర్వాత ఈడీ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు ఇప్పటికీ రెండు కేసుల్లో కూడా ఆయనకి బెయిల్ రాలేదు మరలా ఇప్పుడు కవిత కేసు కూడా దాదాపు రెండిట్లో కూడా తను అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు అంటే ఇప్పట్లో బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి కానీ ఇప్పట్లో తను బయటకు వచ్చేటువంటి పరిస్థితి కానీ కనపట్టలేదు అనుకుంటున్నాను ఎందుకంటే మనీష్ సోడి అది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అబోవ్ అయిపోయింది మరి ఇప్పుడు మరి తన పరి తన పరిధిలో కూడా తన ఏదో పాపం పిల్లలకి ఎగ్జామ్స్ అని పిల్లలకి అనారోగ్యం లేకపోతే ఇంకోటి ఇంకోటి చెప్తున్నారు కానీ కారణాలని ఎక్కడో కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు లేదు సరే చట్టం విషయంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇద్దరు ఒకటే అనేటువంటి భావన ఉంటుంది కదా నేరం అనేటువంటిది నేరంగా చూస్తారేమో సురేష్ గారు ఏంటి మరి ఇప్పుడు సిబిఐ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది ఏం జరగవచ్చు ఏంటి కేసులో వంశీ గారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి పీటీ వారెంట్ దాఖలు చేశారంటే ఇంకో కేసులో ఆయన్ని అరెస్ట్ కానీ ఆయన విచారించడానికి మాకు అనుమతి ఇవ్వమని పీటీ వారెంట్ దాఖలు చేశారు అట్లే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంట ప్రిజనర్ పీటీ వారెంట్ సో కవిత గారి విషయంలో మొన్న ఆరో తారీఖున కోర్టు అనుమతితోటే ఆరో తారీఖున సిబిఐ స్వయంగా రావు కోర్టు చెప్పింది ఆరో తారీఖే మేము కవిత గారిని ఇంట్రాగడ్ చేసాం కవిత గారు సమాచారం రాబట్టడం కోసం ప్రయత్నం చేయమని చెప్పారు ఇప్పుడు ఈ పీటీ వారెంట్ కింద ఆమె ట్రాన్సిట్ వార పీటీ వారెంట్ కింద ఆమెను అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత రేపు ఇరవై నాలుగు గంటల్లో జనరల్గా అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ముందు హాజరు సో రేపు కవిత కానీ మళ్ళీ రౌజవిన్య రెవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది రౌజ్ కోర్టు దానికి అంటే సిబిఐ ఏంటంటే ఇప్పుడు కవిత గారు ఇప్పుడు ఈడీ చెప్తుంది సిబిఐ చెప్తుంది కవిత గారు మాకు సమా సరిగ్గా చెప్పట్లేదు ప్రాపర్గా సమాధానం చెప్పట్లేదు అన్నీ ఏకబాతీ చేస్తున్నారు కాబట్టి సిబిఐ కూడా మళ్ళీ కస్టడీ కోరబోతుంది సిబిఐ కస్టడీ కాబట్టి మళ్ళీ దాని మీద కోర్టు ఇచ్చేవద్దు అయితే ఇప్పుడు కవిత గారి తరఫున న్యాయవాది ఏంటంటే అసలు మీరు కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వకుండా కవిత గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారంటూ ఇవాళ రౌజన్య కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఇవాళ రంజాన్ కావడం వల్ల వెకేషన్ న్యాయమూర్తి గారు మనోజ్ కుమార్ గారు ఉన్నారు అయితే ఆయన ఇప్పుడు ఈ దశలో నేను జోక్యం చేసుకోలేను మీరు రెగ్యులర్గా మన న్యాయమూర్తి గారు రేపు వస్తారు కావేరి భావేజ గారు రేపు మళ్ళీ మీరు పిటిషన్ వేయండి దానికి సంబంధించినారు రేపు దాని మీద విచారణ ఆస్థ అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే రెండు ఇప్పుడు రెండు కేసులు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జుడి ఈడీకి తరమణంగా పది రోజుల కస్టడీ అయిపోయింది ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఇరవై మూడు వరకు ఈడీ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటారు ఇటువైపు ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి సిబిఐ కేసుల నుంచి రెండు కేసుల నుంచి ఒకేసారి బయటపడితే తప్ప కవిత గారు బయటకు వచ్చే అవకాశం లేదు ఇప్పుడు రేపు పదహారు నుంచి పదహారున ఈడీకి సంబంధించిన దాని బెయిల్ మీద రెగ్యులర్ బెయిల్ మీద విచారణ జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సిబిఐ ఎంటర్ కావడంతో కస్టడీ ఒకటి ఇంకా మళ్ళీ అది ఎదుర్కోవాల్సి ఉంది తర్వాత ఈ కేసు తేలితేనే బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు దాకా వచ్చే అవకాశం లేదు సేమ్ మనీష్ సిశుడ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి ఇరవై ఆరు నుంచి ఇప్పటివరకు కూడా ఆ జైల్లో ఉన్న మధ్యలో మూడు రోజులు తన పెంపుడు కుమార్తెకు వివాహానికి మూడు రోజులు ఇచ్చారు తప్ప మిగతా ఆ రోజులు ఇవ్వనే ఇవ్వలేదు వంశీ గారు రైట్ సురేష్ గారు మరి చాలా టైం పట్టేట్టుంది పాపం సరే అయితే సురేష్ గారు చూద్దాం